హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రాజు కాలంలో పొగాకు భారతదేశంలో ప్రవేశపెట్టబడింది ఆన్సర్ సెకండ్ వన్ జహంగీర్ కాలంలో ప్రవేశపెట్టబడింది ఇంకా ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడగవచ్చు భారత్లో పొగాకు ఏ శతాబ్దంలో ప్రవేశపెట్టబడింది అంటే పదిహేడవ శతాబ్దం ఎవరు పొగాకును భారత్లో ప్రవేశపెట్టారు అంటే పోర్చుగీస్ వారు ఏ మొఘల్ చక్రవర్తి తన ఆస్థానంలో చరిత్ర రచనలను నిషేధించాడు ఆన్సర్ ఫస్ట్ వన్ ఔరంగజేబు షేర్ షా అసలు పేరు ఏమిటి ఆన్సర్ థర్డ్ వన్ ఫరీద్ అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహ్మద్ షాజహాన్ అసలు పేరు కుర్రం జహంగీర్ అసలు పేరు సలీం శివాజీకి యుద్ధ విద్యలు పరిపాలన గూర్చి నేర్పిన గురువు ఎవరు ఆన్సర్ సెకండ్ వన్ దాదాజీ కొండదేవ్ శివాజీ తల్లి జిజియాబాయ్ శివాజీ మత గురువు సమర్థ రామదాస్ శివాజీ తండ్రి షాజీ బోమ్స్లే ఔరంగజేబు ఏ సంవత్సరంలో గోల్కొండను జయించి ఇరవై ఒకటవ సుభాగా తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు ఆన్సర్ సెకండ్ వన్ సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఆరులో బీజాపూర్ను జయించి ఇరవయో సుభాగా తన రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది హుమాయూన్ జీవిత చరిత్రను హుమాయూన్ నామాగా రచించింది ఎవరు ఆన్సర్ ఫస్ట్ వన్ గుల్బదన్ బేగం అబుల్ ఫజల్ రచనలు ఐనీ అక్బారి అక్బర్ నామా కాఫీ ఖాన్ రచన కితాబ్ ఉల్ లుబాబ్ అబ్దుల్ హమీద్ లాహోరీ రచన నామా పదహారు అరవై నాలుగులో శివాజీ ఏ నగరంపై దాడి చేసి కోటి రూపాయలు దోచుకున్నాడు ఆన్సర్ సెకండ్ వన్ సూరత్ ఈ క్రింది వారిలో వజ్రపు గనుల గురించి వజ్రాల గురించి సమాచారం ఇచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ట్రావెర్నియర్ ట్రావెర్నియర్ ఫ్రాన్స్ నుండి వచ్చిన వజ్రాల వ్యాపారి ఇతను షాజహాన్ కాలంలో వచ్చాడు బెర్నియర్ ఫ్రాన్స్ నుండి వచ్చిన డాక్టర్ ఇతను కూడా షాజహాన్ కాలంలోనే వచ్చాడు రాల్ఫ్ ఫిచ్ అక్బర్ కాలంలో వచ్చాడు అనగా భారత్ను సందర్శించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు అంటే రాల్ఫ్ ఫిచ్ నెక్స్ట్ పీటర్ పీటర్ పీటర్మండి కూడా షాజహాన్ కాలంలోనే భారత్ను సందర్శించడం జరిగింది భారతదేశంలో వంద శాతం పాలరాయితో నిర్మించబడిన తొలి సమాధి ఏది ఆన్సర్ ఫోర్త్ వన్ ఇత్మతుద్దౌలా సమాధి ఇత్మతుద్దౌలా సమాధి ఆగ్రాలో కలదు ఈ సమాధి నిర్మించినది ఇతని కూతురు మరియు జహంగీర్ భార్య అయినటువంటి నూర్జహాన్ ఆగ్రాలో తాజ్మహల్ తర్వాత అత్యంత గొప్ప కట్టడం ఏది అంటే నూర్జహాన్ నిర్మించిన తన తండ్రి గారి సమాధి ఇత్మతుద్దోల సమాధి నెక్స్ట్ విట్ ఏ యుద్ధంలో షేర్ షా ఓడించి ఓడించి వేయడం జరిగింది ఆన్సర్ సెకండ్ వన్ కనోష్ యుద్ధం ఈ యుద్ధాన్ని బిల్గ్రామ్ యుద్ధం అని కూడా అంటారు కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం జరిగిన సంవత్సరం పదిహేను వందల నలభైవ సంవత్సరం సర్హింద్ యుద్ధం పదిహేను వందల యాభై ఐదులో జరిగింది ఈ యుద్ధంలో హుమాయున్ షేర్షా మనమడైన సికిందర్ సూర్ను ఓడించడం జరిగింది అలాగే చందేరి యుద్ధం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రాజు మరియు బాబర్ మధ్య జరిగింది గోగ్రా యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో నసరత్ షా మరియు బాబర్ల మధ్య జరిగింది చందేరి యుద్ధం గోగ్రా యుద్ధంలో గెలుపొందినది బాబర్ షేర్షా సమాధి ఎక్కడ ఉంది ఆన్సర్ ఫోర్త్ వన్ ససారాంలో ఉంది బాబర్ సమాధి కాబూల్లో హుమాయూన్ సమాధి ఢిల్లీలో అలాగే అక్బర్ సమాధి ఆగ్రా దగ్గరలోని సికింద్రాలో కలదు మొఘల్ పాలనలో రేవు పట్టణాల అధికారిని ఏమని పిలిచేవారు ఆన్సర్ ఫోర్త్ వన్ మీర్ ఈ బందర్ మొఘల్ కాలంలో వజీర్ అనగా ప్రధానమంత్రి బక్షి అనగా సేనాపతి కాజీ ఉల్ ఖజత్ అనగా న్యాయశాఖాధిపతి నెక్స్ట్ బిట్ క్రిందివారిలో తాజ్మహల్ రూపశిల్పిని గుర్తించండి ఆన్సర్ ఫస్ట్ వన్ ఉస్తాద్ ఇసా ఎర్రకోట నిర్మించిన ముఖ్య వాస్తుశిల్పి హమీద్ సింహాసనం రూపకర్త బెద్బల్ ఖాన్ ఔరంగజేబు పన్నును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు ఆన్సర్ సెకండ్ వన్ సిక్స్టీన్ సెవెంటీ నైన్ ఔరంగజేబు అధికార నామం అలంగీర్ అలంగీర్ అనగా విశ్వవిజేత అని అర్థం నెక్స్ట్ బిట్ అక్బర్ తాత్విక చర్చల కోసం నిర్మించిన ప్రార్థనా మందిరం పేరు ఏమిటి ఆన్సర్ ఫోర్త్ వన్ ఇబాదత్ ఖానా ఇబాదత్ ఖానాను పదిహేను డెబ్బై ఐదవ సంవత్సరంలో ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు గంగా నదిపై గంగాలహరి రసగంగాధర గ్రంథాలు రాసిన జగన్నాథ పండిట్ ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడు ఆన్సర్ సెకండ్ వన్ షాజహాన్ అక్బర్ స్థాపించిన నూతన మతం ఏమిటి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ ఇలాహి ఇలాహి స్థాపించబడిన సంవత్సరం పదిహేను వందల ఎనభై రెండు ఈ ఇలాహి మతంలో చేరిన సభ్యుల సంఖ్య పద్దెనిమిది ఈ పద్దెనిమిది మందిలో ఉన్న ఏకైక ఏకైక హిందువు ఎవరు అంటే మహేష్ దాస్ మహేష్ దాస్కు అక్బర్ రాజా బీర్బల్ అను బిరుదు ఇచ్చాడు సంగమేశ్వర యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది ఆన్సర్ సెకండ్ వన్ శంభాజీ మరియు ఔరంగజేబు సంగమేశ్వర యుద్ధం పదహారు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగింది షేర్షా చరిత్రకు ముఖ్య ఆధారమైన తారీఖి షేర్షాహీని రచించినది ఎవరు ఆన్సర్ వన్ అబ్బాస్ షేర్వానీ బెర్నియర్ రచన ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ ట్రావెర్నియర్ రచన ట్రావెల్స్ ఇన్ ఇండియా నికోలో మనుక్కి రచన స్టోరియో డి మగోర్ అక్బర్ జిజియా పన్నును ఏ సంవత్సరంలో రద్దు చేశాడు ఆన్సర్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ హిందువుల జ్యోతిష్యం సాముద్రిక శాస్త్రాలను బాగా నమ్మిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ వన్ హుమాయూన్ హుమాయూన్ అసలు పేరు నాసిరుద్దీన్ మహ్మద్ ఈ హుమాయున్ లైబ్రరీ మెట్లు దిగుతూ కాలుజారి క్రిందపడి మరణించిన మొఘలు రాజు ఎవరు అంటే హుమాయూన్ షాజహాన్ కాలంలో ప్రముఖ హిందూ పండితుడు ఎవరు ఆన్సర్ సెకండ్ వన్ జగన్నాథ పండిట్ స్వీయ చరిత్రల రారాజు అని ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ ఫస్ట్ వన్ బాబర్ అలాగే బాబర్ స్వీయ చరిత్ర పేరు తుజుకీ బాబరి బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్ యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడులో కాన్వా యుద్ధం పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో చందేరి యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో గోగ్రా యుద్ధాలు చేశాడు అక్బర్ నుండి అమృత్సర్ ప్రాంతం పొందిన సిక్కు గురువు ఎవరు ఆన్సర్ ఫోర్త్ వన్ గురు దాస్ క్రింది వారిలో అక్బర్ ఆస్థాన సంగీతకారుడు ఎవరు ఆన్సర్ థర్డ్ వన్ తాన్సేన్ అక్బర్ ఆస్థాన కవి అబుల్ ఫజల్ అక్బర్ రెవెన్యూ మంత్రి తోడర్మల్ అక్బర్ ఆస్థాన విధీషకుడు బీర్బల్ తన ఆస్థానంలో బంగారు గంటను ఏర్పాటు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఫస్ట్ వన్ జహంగీర్